సోహం అని మార్గశిర మాసం అంటే విష్ణువుకు చాలా ప్రీతికరమైనటువంటి ఎక్కటువంటి యొక్క దేవత శక్తులు కూడా కలిగినటువంటి యొక్క అవతారం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్తేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వః ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదాహ ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణానాయం యా ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంకల్పం అందరం కలిసి చెప్పుకుందాము సర్వేషాం సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ సుబ్రహ్మణ్య జ్ఞాన అజ్ఞాన నివృత్తి పూర్వకం నివృత్తి పూర్వకం విమల విజ్ఞాన విమల విజ్ఞాన సంప్రాప్త్యర్థం సంప్రాప్త్యర్థం కీర్తి లాభాప పశవాపో నమాపో మృతమాప సమ్రాణాపో విరాణాప స్వరాణాప స్వచ్ఛందాదుస్యాపో జ్యోతి అసునీతే పునరస్మాచక్ష పునః ప్రాణమిహనోధి భోగం జ్యోత్పశ్యమ సూర్యముచ్చరం తమనుమతే మృళయానస్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణనైవ యథాస్థానం ఉపక్వయతే సమర్పయామి శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ప్రతిమంత శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః శ్రీ మహాగణాధిపతయే నమః ఉపవీతార్థమక్షతాన్ సమర్పయామి గంధద్వారా అంధురాధరిషాన్ నిత్యపుష్టాంగరీషిణీం తాన్ సమర్పయామి వనస్పత్యుద్భవైర్దివ్యే నానాగంధై సంయుతః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం మహాగణాధిపతయే నమః హరతి ఏకథైవ యజమానాయుస్తేజో దధాతి మహాగణాధిపతయే నమః నీరాజం సందర్శయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కర్మణ్య విఘ్నమస్తు శ్రీమహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి సహస్రవరమాదేవీ శతమూలాశతాంకురా సర్వగం హరతు మే పాపం దూర్వాజు స్వప్ననాశిని శ్రీమహాజలసమాయుక్తం సుగంధం గంధసంయుతం పాద్యం చ ప్రతిగృహ్ణాదు పార్వతీ ప్రియనందన ఓం ఏతావానస్య పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః పాదయోః పాద్యం సమర్పయామి శీలేన స్తపయామి విక్రామున్నోరస్వస్య వాజినః సురభినో ముఖాకరత్రణాయోగంసితారే స్వాదురింద్రాయ సుభవీతునాన్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమామలాభ్యాయ దక్షసే యోవ శివతమోనసస్తస్య భాజయతే హనః ఉషరీరివ మాతరః పయామి మహాసేన కార్తికేయ మహాశక్తిధర గుహ వస్త్రం సూక్ష్మం గృహాణత్వరతః తేన దేవాయ జంతా సాధ్యార్షయస్తుయే సుబ్రహ్మణ్యస్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి శ్రీగంధాగరు కర్పూర కస్తూరి మహానాసికే పూజయామి ఓం పుణ్యమూర్తయే నమః శ్రోత్రాణి పూజయామి ఓం కమలలోచనాయ నమః నేత్రాణి పూజయామి ఓం కస్తూరి తిలకాంచిత ఫాలాయ నమః లలాటం పూజయామి ఓం వేద విదుషే నమః ముఖాని పూజయామి ఓం త్రిలోక గురవే నమః శిరః పూజయామి ఓం పొందృషన్నేత్రాయ నమః ఓం శక్తిధరాయ నమః ఓం పిశితాశత ప్రపంచనాయ నమః ఓం తారకాసుర సంహర్త్రే నమః ఓం రక్షోబల విమర్దనాయ నమః ఓం మత్తాయ నమః ఓం ప్రమత్తాయ నమః ఓం ఉన్మత్తాయ నమః ఓం సురసైన్య నమః ఓం శంకరాత్మజాయ నమః ఓం శివస్వామినే నమః ఓం గణస్వామినే నమః ఓం సర్వస్వామినే నమః ఓం సనాతనాయ నమః ఓం అనంతశక్తయే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం విశ్వరేతసే నమః ఓం సురారిఘ్నే నమః ఓం హరిద్వర్ణాయ నమః ఓం శుభకరాయ నమః ఓం వటవే నమః ఓం వటవేషభృతే నమః ఓం పూషాయ నమః ఓం గభస్తయే నమః దేవ నమస్కృత ఓం పురుషస్య గధః కపిధాయ కల్పయన్ ముఖం కిమస్య కౌ బాహూః ఓం బ్రాహ్మణస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరూ తదస్య యద్వైశ్యః అహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా భివ ధనుయాస్తే సుబ్రహ్మణ్యస్వామినే నమః
महानिराजनम दर्शयामि। यो ये केच पृथ्वी मनो ये अंतरिक्षे ये द्विधेभ्य सर्पेभ्यो नमः। ये लोलोचने दिवो ये वा सूर्यस्य रश्मिषु కాబట్టి జ్ఞానాన్ని పొందాలి, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అని అంటే ఈ కుండలిని శక్తి పైదాకా బట్టి యోగాలు తపస్సులు చేయలేనటువంటి యొక్క సాధారణ మానవులు సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ధ్యానించి పూజించడం వల్ల ఇటువంటి సుఖాలన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి శ్రేయస్కాందాయ కళ్యాణ జయ జయ శ్రీ వేదనివాసాయ శ్రీనివాసాయ